తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామిక అరెస్టులపై రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలపై పెను భారం ఎల్ఆర్ఎస్ జీవోను అమలు పరిచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. ఎల్ఆర్ఎస్ రద్దుపై బీజేపీ శాఖ ప్రజల తరపున నిలబడితే అరెస్టులు చేసి ప్రజాస్వామిక హక్కులను హరిస్తుందని ధ్వజమెత్తారు. అనేక వందల మంది కార్యకర్తలు ఈ జిల్లా నిర్బంధం చేస్తూ ఉన్నారు. హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు, వందలాది మంది అరెస్ట్ చేసి అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అర్థమవుతుంది. ప్రత్యేకంగా సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ రాజ్యాంగం వేరే ఉంది. మరి ఆ రాజ్యాంగం ప్రకారమే పోలీస్ శాఖ పనిచేస్తుందా, అధికారులు పనిచేస్తున్నా మాకు అర్థమవుతుందో కనుక ఈ అక్రమ చర్యల్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ నిర్బంధంతో ఎన్ని సంవత్సరాలు ఆపుతారో ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం చేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేనికి భయపడే కార్యకర్తలు కాదు కనుక ఈ జీవన వెంట రద్దు చేయడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.